విజయ మార్కెట్ నుంచి మా కరస్పాండెంట్ విజేందర్ రెడీగా ఉన్నారు అలాగే బషీర్ బాగ్ నుంచి మా కరస్పాండెంట్ మహిదర్ కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముందు మహిదర్ ని అడిగే ప్రయత్నం చేద్దాం మహిదర్ ఉదయం నుంచి కూడా ఒక రకమైన కోలాహలం కనిపిస్తూ ఉంది నగర వీధుల్లో మీరున్న ప్రాంతంలో ఎట్లాంటి సందడి కనిపిస్తూ ఉంది వివరాలు ఏంటి వైభవంగా గణేష్ నిమజ్జనం అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం వర్షం కూడా భారీగా ఉన్న నేపథ్యంలో వర్షంలోనే గణేష్ శోభాయాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది ప్రస్తుతం మనం బషీర్బాగ్ చౌరస్తాలో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడిప్పుడే సంబంధించి గణనాథులు ఇంకా తరలి వస్తున్నాయి ఇంత చిన్న పెద్ద అని తేడా లేకుండా భారీ గణపతులు కూడా ప్రస్తుతం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే జనం కూడా వర్షం సైతం లెక్క చేయకుండా శోభాయాత్రలో ఒక సందడి వాతావరణంగా వాళ్ళు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి తెల్లవారుజామున అంటే 3 గంటల వరకు కూడా ఈ రద్దీ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందు నుంచే వాతావరణ శాఖ కూడా సూచనలు చెప్పాయి ఇవాళ వర్షం భారీ ఉంటుందని కూడా వాళ్ళు సూచన నేపథ్యంలో వర్షం సైతం లెక్క చేయకుండా కూడా జనాలు శోభాయాత్రల్లో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం మట్టి గణపతులకు సంబంధించి ఎక్కువగా జనం ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది మనం ఇప్పటి వరకు చూస్తాం ఉదయం నుంచి ఇప్పటి వరకు చూస్తే 30-40% వరకు కూడా మట్టి గణపతులకు సంబంధించి ఎక్కువగా వారు ఈసారి ఎక్కువగా నిలబెట్టినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే మనం చూసిన వాటిలో కూడా మెజారిటీ వరకు కూడా మట్టి గణపతులకు సంబంధించి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ శోభాయాత్ర దానికి సంబంధించి కూడా ఇక్కడ మెయిన్ సెన్సిటివ్ ఏరియాలో కూడా పోలీసులు భారీ బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేశారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూశారు ఈసారి చిన్న చిన్న గణపతులకు సంబంధించి కూడా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ చిన్న గణపతులకు సంబంధించి కూడా ఒక కోలాహల వాతావరణంలో సంబంధించి ఈ చిన్న చిన్న గణపతులు కూడా ఎక్కువగా ఇళ్లలో సంబంధించి నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది భారీ గణపతుల నుంచి మొదలు పెడితే చిన్న గణపతులను కూడా ఎంతో నవరాత్రుల పాటు ఎంతో వైభవంగా సంబంధించి ప్రత్యేక పూజలు సంబంధించి నిర్వహించిన జనం ఇవాళ గణేష్ నిమజ్జనానికి కూడా బయలుదేరి వాళ్ళు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం బషీర్బాగ్ చౌరస్తా కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది ఇక్కడి నుంచే ట్యాంక్ బండికి సంబంధించి కూడా వీళ్ళు శోభాయాత్రకు కూడా జనం బయలుదేరి వస్తున్నారు అయితే చుట్టుపక్కల సంబంధించి భారీ ఎత్తున కూడా జనం శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాలంతా ఒక సందడి వాతావరణం సంబంధించి కనిపిస్తుంది మొత్తం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున జనం సంబంధించి తరలి వచ్చారు వర్షం సంబంధించి లెక్క చేయకుండా కూడా శోభాయాత్రలో ప్రస్తుతం వాళ్ళు పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి కానీ ఇటు ప్రత్యేకంగా కూడా ఆర్టీసీ బస్సులతో పాటుగా మెట్రో సంబంధించి సేవలు కూడా రేపు తెల్లవారుజామున సంబంధించి 3 గంటల వరకు కూడా మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో సంబంధించి తెలిపిన నేపథ్యంలో జనం సంబంధించి కూడా భారీగా తరలి వచ్చారు ఈ రెండు తెల్లవారుజామున 2-3 గంటల వరకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇళ్లలో సంబంధించి చిన్న చిన్న గణపతులను కూడా వాళ్ళు ఎంతో పవిత్రంగా నవరాత్రుల పాటు పూజలు సంబంధించి చేసి వర్షంలోనే వారు పూజలు చేసి తీసుకొస్తారు ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మ ఎట్లా ఉంది నవరాత్రులు పూజలు చేస్తారు తెలుగునే అంటే చిన్న చిన్న సంబంధించి గణపతులకు సంబంధించి కూడా వారు ఇంట్లో ఎంత పవిత్రంగా సంబంధించి పూజలు నిర్వహించి కూడా తీసుకొస్తున్నారు అయితే ఈసారి సంబంధించి మనం ముందే నుంచి కూడా హైకోర్టు సంబంధించి చెప్పింది పిఓపి సంబంధించి విగ్రహాలు తగ్గించాలి మట్టి విగ్రహాల సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని సూచించిన నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా మట్టి గణపతులకు సంబంధించి కూడా ఇంకా సంఖ్య కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిలో భాగంగానే కూడా అధికారులు కానీ లోకల్లో ఉండే ఇటు ప్రజాప్రతినిధులు కానీ కొంత అవగాహన సంబంధించిన కార్యక్రమం సంబంధించి చేయాలనే ఉద్దేశంతో వారు కూడా నెక్స్ట్సారికి ఎక్కువగా మట్టి గణపతులకు సంబంధించి కూడా ప్రయారిటీ ఇవ్వాలని కూడా జనంకి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఒక సందడి వాతావరణంలో కూడా వర్షంలోనే గణేష్ శోభాయాత్ర ఎంతో వైభవంగా కొనసాగుతుంది గణేష్ నిమజ్జనం హైదరాబాద్ సంబంధించి కూడా గణేష్ నిమజ్జనానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఏటా ఇక్కడ గణేష్ నిమజ్జనానికి సంబంధించి తిలకించడానికి హైదరాబాద్ సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా ఇతర జిల్లాల నుంచి కూడా సరిహద్దులకు సంబంధించి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ గణేష్ సంబంధించి నిమజ్జన శోభాయాత్రను కూడా తిలకిస్తూ ఉంటారు అంతటి ప్రాముఖ్యత అంతటి ప్రత్యేకత ఈ శోభాయాత్ర సంబంధించి ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా ఆ స్థాయిలోనే భారీ ఎత్తున సంబంధించి జనం వచ్చారు వర్షం శాతం లెక్క చేయకుండా కూడా వర్షంలోనే గణేష్ శోభాయాత్ర ఎంతో సందడిగా వైభవంగా కొనసాగుతుంది అనుశ్రీ.